సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు కెప్టెన్ గా వార్నర్ వ్యవహరించిన ఐదు సీజన్లలో ఎస్ఆర్హెచ్ జట్టుని ముందుండి నడిపించి నాలుగు సార్లు ప్లే ఆఫ్ కి చేర్చాడు కాగా ఈ ఏడాది అనూహ్యంగా వార్నర్ ని కెప్టెన్ గా తప్పించి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఘోరంగా అవమానించింది అయితే తాజాగా వార్నర్ ఈ వ్యవహారంపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు తాజాగా వార్నర్ కొంతమంది అభిమానులతో వార్నర్ ముచ్చటించాడు ఈ సందర్భంగా ఒక అభిమాని యుఏఈలో జరగబోయే మిగిలిన మ్యాచ్లను మీరు ఆడతారా అని ప్రశ్నించగా అందుకు వార్నర్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది ఇంతకీ వార్నర్ ఏమన్నాడంటే మిగతా ఐపీఎల్ గురించి పూర్తి స్పష్టత లేదు కాబట్టి ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను కానీ ఒకవేళ నేను జట్టులోకి వచ్చినా కూడా నన్ను తుది జట్టులో సెలెక్ట్ చేయరు ఆడనివ్వరు ఒకవేళ వస్తే జట్టుని దగ్గరుండి ప్రోత్సహించడానికి రావాలని చెప్పుకొచ్చాడని మీడియాలో వార్తలు వైరల్గా మారాయి హైదరాబాద్ జట్టు తనతో ప్రవర్తించిన తీరు పట్ల వార్నర్ చాలా నొచ్చుకున్నాడని వార్నర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ వార్నర్ కి మద్దతుగా నిలిచారు అభిమానులు వార్నర్ వ్యాఖ్యలను చూస్తే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్లో అతడు ఎస్ఆర్హెచ్ లో కొనసాగుతాడని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి